శ్రీమాత్ర సింహరాశి వారికి ఆగస్ట్ మాసంలో జాబ్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ కానీ కొన్ని సమస్యలు ఇన్వెస్ట్మెంట్ కానీ మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ ప్రతి మనిషికి ఉంటే చిన్న చిన్న సమస్యలు సార్ ఇవన్నీ వాటికి మన జాతకరీత్యా కొన్ని క్లుప్తంగా మీరు వివరిస్తూ వాటికి తగ్గ రెమెడీ చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ అంటే ఏం లేదండి సింహరాశి వారికి మనం పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ తీసుకుందాం ఫస్ట్ జాబ్ రిలేటెడ్ రిలేటెడ్గానే తీసుకున్నట్లయితే జాబ్ విషయంలో వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే నైన్ అండ్ టెన్త్ లార్ట్స్ ఉన్నారు అంటే తొమ్మిది పది అధిపతులు రాశిలో ఉన్నారు ఓకే అది ప్రయాణాలని సూచిస్తుంది ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే వేరే రకరకాల ప్రదేశాలకు ప్రయాణాలు చూ చూపిస్తుంది ఏ ఏదైతే ప్రొఫెషన్లో ఉంటారో వారికి ఓకే ఓకే అందులో పర్టికులర్గా ఎవరైనా సెక్యూరిటీ అంటే రక్షణ దళాలకు సంబంధించినటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి కొంత పాజిటివ్గా ఉంది సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో అంటే అట్లాంటివి ఎవరైనా అప్లై చేద్దాం అనుకునేటువంటి వారు చేయవచ్చు ఓకే ఓకే అది చాలా బాగుంది అలాగే న్యూ జాబ్ సర్చింగ్ చేసేవారికి కూడా బాగుంది కాకపోతే ఇక్కడ ఆటంకం ఏమిటి అంటే దాని గురించి కొంత మనం ప్రిపేర్ అవుతూ ఉంటారు మనం చదువుకోవడం అది ఆటంకం జరుగుతూ ఉంటుంది అదొక్కడి కొంచెం వీరు జాగ్రత్తగా గనక ఉండి హయగ్రీవ మంత్రం జ్ఞానానందమయం దైవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే అని చెప్పి చేసినట్లయితే చక్కగా ఫలితాలు వస్తాయి వీరికి సో దాంతోపాటు మనీ రిలేటెడ్ విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఇవి వారికి మనీ రిలేటెడ్ విషయాల్లో పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొదట రెండు వారాలు రెండు వారాలు దాటిన తర్వాత బాగానే ఉంటుంది మనీ ఎలాంటి జాగ్రత్తలు సార్ ఎలాంటి జాగ్రత్తలు అంటే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు షేర్స్ కావచ్చు లేకపోతే రకరకాల బిజినెస్లో కావచ్చు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే పర్టికులర్గా బిజినెస్ షేర్స్లో తొందరపాటు నిర్ణయాల మూలంగా మొదటి రెండు వారాలు మనీ విషయంలో వీళ్ళకి టైట్ పొజిషన్ వస్తుంది ఆ నిర్ణయాలు తీసుకోకపోతే ఏం రాదు మళ్ళీ ఓకే ఈ విషయం పర్టికులర్గా జాగ్రత్త పడాలి అలాగే శుక్రుడు పదకొండో తేదీ నుంచి రెండులో నీచి పొందుతున్నాడు రెండులో నీచి పొందుతున్నాడు శుక్రుడు అంటే ఇక్కడ ఇది జాబ్ విషయంలో స్ట్రెస్ని ఇస్తుంది కానీ శుక్రుడు ప్రత్యేకంగా వీళ్ళకి డబ్బులు ఇబ్బంది ఇబ్బందినివ్వడు ఇక్కడ సింహం వారికి కాకపోతే ఏంటంటే ఎవరికైనా సిబ్లింగ్స్కి డబ్బులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం ద్వారా కొంత టైప్ పొజిషన్ ఇస్తాడు ఇక్కడ అంతేగాని వేరే ఇబ్బందులు ఏమి ఉండవు మన విషయంలో బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అన్న బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అయితే మొదటి రెండు వారాలు బిజినెస్ జోలికి వెళ్ళకపోవడమే కరెక్ట్ కొత్త బిజినెస్ జోలికి పర్టికులర్గా కనీసం పన్నెండో తేదీ వరకు అయినా సరే ఎందుకంటే ఇక్కడ బిజినెస్ కారకుడు యొక్క స్థితి ఎట్లా ఉందో తీసుకోవాలి మనం బిజినెస్ కారకుడు చూస్తేనేమో కంబస్ట్ అయ్యాడు జలరాశిలో ఉన్నాడు కర్కాటక రాశి ఏమో శత్రు రాశి మరలా రవితో కంబస్ట్ తొమ్మిదో తేదీ వరకు పర్టికులర్గా కానీ తొమ్మిది తర్వాత దాని డిగ్రీస్ ఇంకా క్లోజ్లోనే ఉంటాయి పన్నెండవ తేదీ వరకు కాబట్టి బిజినెస్ విషయంలో కొత్త బిజినెస్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఒకటి అంటే తొందరపడి పెట్టకూడదు దాని గురించి కూలంకుషంగా తెలుసుకోకుండా అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం దాని తర్వాత పెట్టడం ద్వారా లాభాలు అవన్నీ బాగానే ఉన్నాయి సార్ అలాగే లాభాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీళ్ళకి లాభాలు బాగానే ఉన్నాయండి అయితే నేను చెప్తున్నా కదా ఫస్ట్ టూ వీక్స్ అంటే పర్టికులర్గా ట్వెల్త్ వరకైనా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి అయితే ఇక్కడ రహస్యాధిపతి లాభాధిపతి ఇద్దరు వెళ్ళి పన్నెండవ స్థానంలో ఉన్నారు ఈ పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు లాభాలు ఎక్కువగా విదేశీ సంబంధంగా ఉంటాయి కాకపోతే విదేశీ సంబంధంగా ఉన్నప్పటికీ అక్కడ ముందుగా వీరు ఏదైనా మనీ చెల్లించడము కొంతమంది చూడండి కొన్ని కొన్ని ఆన్లైన్లో తెప్పిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏమొద్దు అంటే వాళ్ళు కమ్యూనికేట్ సరిగా చేయకపోతే అయ్యో మనం మనీ పే చేసాం అక్కడ ఏదైనా స్ట్రక్అప్ అయిపోయిందేమో ఎందుకంటే ఇక్కడంటే పట్టుకోవచ్చు మనం మనిషిని ఏమైందని అడగవచ్చు ఎక్కడో విదేశాల్లో ఉన్నవాడికి డబ్బులు పంపించాక ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు అనుకోండి అక్కడికి వెళ్ళలేడు ఇక్కడి నుంచి ఏం చేయలేడు దీనికి కొన్ని కొన్ని లాస్ ఉన్నాయి బట్ ఏదైనా ఇట్లాంటి పరిస్థితి కొంత ఏర్పడి తర్వాత ఫ్రీ అవ్వడం జరుగుతుంది సరే అలాగే ఇంకోటి తీసుకుంటే మ్యారేజ్ సంబంధించిన విషయాలు అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైనా ఆల్రెడీ మ్యారేడ్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించిన విషయాలు ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం లేకుంటే ఏదన్నా అనుకూలంగా ఏదైనా ఉందంటారు ఇబ్బంది అంటే ఏం లేదండి ఇక్కడ పర్టికులర్గా మ్యారేజ్ విషయాల్లో వెరీ క్లియర్లీ ప్రేమ వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారు వివాహం చేసుకుందామని అనుకొని అది మళ్ళీ పోస్ట్పోన్ చేయడం కానీ మన వద్దులే ఇంకో సంబంధం చూసుకోవచ్చని కానీ ఇద్దరి మధ్యన అటువంటి డిఫరెన్సెస్ వస్తాయి ఎవరి మూలంగా వస్తాయి అపరిచిత వ్యక్తులు చేసే కామెంట్స్ ద్వారా వస్తాయి ఉన్న టూ పర్సన్స్లో ఇన్వాల్వ్మెంట్ వల్ల వస్తాయి వారి మూలంగానే కొన్ని మనస్పర్ధలు కావచ్చు వాటి మూలంగా పక్కకు పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పర్టికులర్గా ప్రేమికులు వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారు మధ్యలో వారు గాసిప్స్ వినొద్దు మధ్యలో వారు చెప్పేటువంటి మాటలు పట్టించుకోకుండా గనక ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు ఇబ్బందులు రాకుండా ఉండడం జరుగుతుంది ఓకే అలాగే ఈ ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా వీళ్ళ రిలేషన్స్ని ఎవరైనా వీరు ఇష్టపడి చేసుకుందామనే ప్రయత్నం కూడా చేస్తారు అటువంటివి మాత్రం కొంత సక్సెస్ అయ్యే యోగం ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సిక్స్త్ హౌస్లోకి వెళ్తున్నటువంటి ప్లానెట్ని ఫిఫ్త్లో లాడ్ అవుతున్నాడు అతను గురువు పంచమాధిపతి అయ్యి సప్తమంలో ఉండి ఆరులోకి వెళ్తున్నాడు ఓకే ఇది మేనర్ కానీ బావా బావు మనది ఇట్లా వీళ్ళ ఇట్లాంటి వాళ్ళతో వివాహాలు యోగిస్తుంది అక్కడ అది ముఖ్యంగా సార్ ఈ రాశి వారికి ఏమైనా చిన్న రెమెడీ చెప్పగలరా రెమెడీ అంటే పర్టికులర్గా ఇక్కడ మనకి పంచమంలోకి శని వస్తున్నాడండి ఇది వెంకటేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన లేదా గోవుకి పిడికిడు బెల్లం తినిపించడము శివుని యొక్క ఆరాధన చేసుకోవడం అనేటువంటిది రిలీఫ్ని ఇస్తుంది అందులో సందేహం లేదు అయితే ఇక్కడ చతుర్థంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఈ వ్యవసాయం చేసేవారు కావచ్చు విద్యార్థులు కావచ్చు కొంచెం గణపతి ఆరాధన ఎక్కువ చేస్తే వీళ్ళకి అంటే అందరికీ పేర్లగా ఇందాక నేను చెప్పినటువంటిది వ్యవసాయకులకి ఈ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపేటువంటి వారికి విద్యార్థులకి మాత్రం రెగ్యులర్గా గణపతి ఆరాధన చేసుకోవాలి చేసుకుంటే వీళ్ళకి రిలీఫ్ అనేటువంటి చక్కగా లభిస్తుంది నమస్కారం నమహా